సో ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మనకు 2019లో ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలుసు. చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో పెర్ఫామ్ చేస్తుంది. కానీ 2020 ఫస్ట్ హాఫ్ అంటే ఆల్రెడీ మనం జూలైలో ఉన్నాం, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు చూస్తే బోత్ ఆఫీస్ స్పేస్ అలాగే రెసిడెన్షియల్ సేల్స్ రెండు కూడా భారీగా తగ్గాయి. రెసిడెన్షియల్ సేల్స్ ఆల్మోస్ట్ 50% తగ్గాయి, అలాగే ఆఫీస్ స్పేస్ కూడా ఫస్ట్ హాఫ్లో భారీగా క్షీణించడం అనేది మనం గమనిస్తున్నాం. సో నైట్ ఫ్రాంక్ ఈ సంస్థ చెప్తోంది కోవిడ్ సంక్షోభం కారణంగా హైదరాబాద్లో రెసిడెన్షియల్ అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి. రెసిడెన్షియల్ స్పేస్ ప్రైసెస్ అంత తగ్గలేదు. ఇది ప్రైస్ 50% తగ్గిందని కాదు, డిమాండ్ తగ్గింది 50% అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన శాంసన్ ఆర్థర్ శాంసన్ నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ రీజనల్ హెడ్ ఏమంటున్నారో ఒకసారి విందాం. Hyderabad did last year, 2019, Jan to June, nearly 4 million square feet of office space, I don't know, 40 lakh square feet. Isari, it is about 27 lakh square feet. And mainly, it has happened only in the first quarter, that means in Jan to March. And that also is an indication that last year, una strength of office space and office growth in Hyderabad by the large companies continued till March, until COVID came. As far as COVID impact goes, we are still assessing it. The lockdown has had an impact and the slow revival is visible, but the full visibility is still missing. Transactions have dropped significantly from previous high of about 3.8 million square feet. It has gone down to 2.1 million square feet this year. In terms of rentals, rentals is not negative. Rentals was at an... So, the Hyderabad real estate market parsithi according to Knight Frank. రిపోర్ట్. చిన్న విరామం తర్వాత బాలగారితో